ఎన్ టీవీ నిర్జుబంధ చర్యలు నశించాలి నశించాలి నిర్జుబంధ చర్యలు నశించాలి జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ 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 जोहार वैएसआर जोहार जोहार नीनु गुग्गिल श्रीधर वैएसआर तेलंगाणा पार्टी योजन नायकुनि स्थानिकंगा जनगाम जिल्लालो जनगाम पट्टणंलो 14वा वार्ड इक्कड कौन्सिलर टीआरएस कौन्सिलर मेमु वैएस शर्मिल आदेशानुसारं అన్ని గ్రామాలలో అన్ని పట్టణాల్లో అన్ని వార్డులలో జెండా గద్దలు కట్టే ప్రోగ్రామ్ లో మొన్న గత వారం మా వార్డులో జెండా గద్దె కట్టడం జరిగింది ఆ రోజు జెండా గద్దె కట్టేటప్పుడు కౌన్సిలర్ గారికి చెప్పడం జరిగింది మరియు ఇక్కడ ఉన్న మున్సిపల్ వాళ్ళు ఆఫీసర్లు భిక్షపదంటైన వస్తే కూడా చూస్తే ఏంటిది బాబు అంటే గద్దె కట్టుకుంటున్నా అంటే కట్టుకోని వెళ్ళిపోయిను తర్వాత వారం రోజుల తర్వాత ఈ రోజు తీసేయడం ఎంతవరకు కరెక్ట్ దీనికి ఆయనకు ఫోన్ చేసి అడిగితే ఏమంటున్నాడంటే టీపీఓ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ శ్రీధర్ రెడ్డి చేయమంటనే మేము చేసినామంటున్నారు మరి దీని వెనకాల శ్రీధర్ రెడ్డి ఉన్నాడా లేకపోతే జనగా ఎమ్మెల్యే గారు ఉన్నారా లేకపోతే స్థానిక కౌన్సిలర్ గారు ఉన్నారా దీనికిపైన చర్య తీసుకోకపోతే మేము ఎంత దూరమైనా పోతాము కట్టిన గద్దని ఇక్కడనే కట్టవాలి ఈ కూల్చిన గద్దని ఇక్కడనే కట్టాలి లేదంటే మాత్రం ఇక్కడ ఎంత దూరానికైనా నేను పోవడానికి సిద్ధము కట్టిన కూల్చిన గద్దను వెంటనే ఇక్కడ కట్టవలసిందిగా మున్సిపల్ అధికారులను కోరుకుంటున్నాను లేని ఎడల ఎంత దూరమైనా వెళ్తాను ఇక్కడ అవసరం వస్తే దీక్ష చేయడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను కూల్చిన గద్దను వెంటనే కట్టాలి తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి శర్మిల గారి ఆదేశానుసారం రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ఉన్నటువంటి ప్రతి కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి కోఆర్డినేటర్లందరూ ప్రతి గ్రామాన్ని సందర్శించి గ్రామ గ్రామన కావచ్చు మున్సిపాలిటీలు కావచ్చు మేజర్ గ్రామ పంచాయతీలు కావచ్చు అన్నిట్లో కూడా ఈ జెండా గద్దెలను నిర్మించి జెండాలను ఎగరేసి తద్వారా పార్టీని బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తున్నటువంటి తరుణంలో అందులో భాగంగానే జనగామ జిల్లాలోని జనగామ పట్టణంలో 14వ వార్డులో గత వారం క్రితం జెండా గద్దెను కూడా నిర్మించడం జరిగింది అప్పుడు ఎవరు అనలేదు కౌన్సిలర్ కు తెలుసు విషయం ఇక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీ వర్కర్స్ కు తెలుసు అందరికీ తెలుసు కానీ వారం రోజుల తర్వాత ఇవాల పొక్లీనర్ పెట్టి తీసేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చిందో చెప్పాలి మున్సిపాలిటీ వారు అలాగే ఇదే కాకుండా మా గద్దెనట్లేదు తీసేశారు అన్ని గద్దెలను కూడా తీసేయాలి లేదు అంటే మా గద్దెను పునర్నిర్మించాలి మున్సిపాలిటీ చేయాల్సినటువంటి పని అది లేకపోతే ఈ ఉద్యమాన్ని మరింత బలోపేతం చేస్తాం ఎంత దూరమైనా పోవడానికి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ సైనికులు సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తున్నాం జనగామ జిల్లాలోని 14వ వార్డులోని యువకుడు ఉత్సాహవంతుడు శ్రీధర్ గారు ఇక్కడ గద్దె కట్టేయడం జరిగింది నియోజకవర్గం కోఆర్డినేటర్ కూడా ఉండి గద్దె కట్టేయడం జరిగింది కానీ ఈ ఓర్వలేక పార్టీ బలపోతాన్ని ఓర్వలేక ఇక్కడ ఉన్న మున్సిపల్ కౌన్సిలర్లే కావచ్చు ఇక్కడ ఉన్న టీఆర్ఎస్ నాయకులే కావచ్చు ఎవరైనా కానీ దీన్ని పిరికి పదం చర్యగా మేము వ్యతిరేకిస్తున్నాం కాదు అంటే ఇది రోడ్డు పైన కట్టలేదు యథావిధిగా అందరు ఎలా అయితే కట్టుకుంటారో మేము కూడా మా నాయకులు కూడా సైడ్కే కట్టారు దీనిపైన తక్షణమే క్షమాపణ చెప్పి ఖచ్చితంగా మా గద్దెను మళ్ళీ పునర్నిర్మించాలి మళ్ళీ కట్టివ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ కాని పక్షంలో రాష్ట్ర రోగ కూడా భయపడమని యువకులు మొత్తం మహానేత అభిమానులు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా దీన్ని మేము ఖండిస్తూ ఖచ్చితంగా ఎప్పుడైతే ఇది నిర్మాణించారో దానికి రాష్ట్ర రోజుకవర్గం కూడా ఎంతవరకైనా కూడా ధర్నాలు వేస్తానికి సిద్ధంగా ఉన్నాం తస్మా జాగ్రత్త మహానేత అభిమానులు చాలామంది ఉన్నారు దీనిపైన మీరు పిరికి పందెలు చేయకూడదు తరుణం చేయకూడదని డిమాండ్ చేస్తున్నాం జోహార్ వైఎస్ఆర్ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు జేఎన్ టీవీ తెలంగాణ హాయ్ సబ్స్క్రైబ్ టు జేఎన్ టీవీ తెలంగాణ డోంట్ ఫర్గెట్ టు లైక్ ది వీడియో అండ్ టు గెట్ ది నోటిఫికేషన్ ఆఫ్ అ వీడియో హిట్ ద బెల్ ఐకాన్